అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రేపటి కోసం రచన నందిరాజు పద్మలత జయరాం గారు అక్క రేపు శనివారం కదా నీకు సెలవేగా గేటు దగ్గరే ఎదురైంది నీలిమ అవును అయితే స్కూటీని లోపలికి తెస్తూ అడిగాను ఏం లేదు రేపు నన్ను రంగస్థలం సినిమాకి తీసుకువెళ్తావా ప్లీజ్ రెప్పలార్చుతూ అడిగింది నీలిమ చికా కనిపించింది నాకు ఏమిటి పిల్ల సొంత వాళ్లను అడిగినట్లు అడుగుతుంది సెలవు రోజుల్లో కట్టుకుపోయే అంత పనులు నాకు ఇంతకుముందు ఒకసారి తీసుకువెళ్ళాను అదే అలవాటు చేసుకుంటే ఎలా అయినా పెళ్ళై ఏడాదయిందేమో హాయిగా ఆలు మగలు వెళ్ళక నా వెంట పడుతుందేంటి చూద్దాంలే నీలిమ రేపేం పని లేకపోతే పిల్లలు కూడా సరే అంటే అప్పుడు చూద్దామని స్కూటీని లోపలికి తెచ్చాను నిరాశగా వాళ్ళ పోర్షన్లోకి వెళ్ళిపోయింది నీలిమ కాస్త ఫ్రెష్ అయి వచ్చాక పకోడీల పళ్ళెం మంచినీళ్ళు చేతికిచ్చింది అత్తయ్య ఎదురుగా కూర్చుంది నాతో కబుర్లు చెప్పటానికి రోజూ అంతే ఆవిడ వద్దని చెప్పినా వినదు అలసి సొలసి వస్తావు ఆ మాత్రం అందిస్తే నేనేం అరిగిపోను అంటుంది మధ్యాహ్నం తను చూసిన సీరియళ్ళు కొత్త వంటకాల వివరాలతో పాటు ఇరుగు పొరుగు ఇళ్ల సమాచారం అంతా నా చెవిన వేస్తుంది అవి అయ్యాక దగ్గరలో ఉన్న పార్కులో వాకింగ్కి వెళ్ళి వస్తుంది రాత్రి వంట పని నాదే కాబట్టి గబగబా కానిచ్చి పిల్లలతో హోంవర్క్ చేయించే టైంకి సూర్యం వస్తాడు అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ అన్నాలు తింటాం వాళ్ళ బామ్మ దగ్గర పడుకుంటాడు గౌరీ మాత్రం నన్ను కరుచుకుని పడుకుంటుంది ఎప్పుడో తప్ప మా ఇంట్లో వాదులాటలు కూడా ఉండవు సూర్యానికే కాస్త నోటి దురుసు ఏదో ఒకటి అంటూ ఉంటాడు నన్ను కోప్పడుతూనే ఉంటుంది అత్తయ్య ఒరే పొడుద్దాయి సంధ్యలాగా ఎంటా బయట ఒక్కరోజు సమర్థించుకురారా తెలిసొస్తుంది పాపం ఆ పిల్ల పదిహేను మైళ్ళు బండి మీద ఉద్యోగానికి వెళ్ళొస్తుంది పిల్లల్ని మల్లె మొగ్గల్లా చూసుకుంటుంది దాన్నేమి అనుకో అంటూ వెనకేసుకొస్తుంది అదృష్టమేమో అమ్మలాంటి అత్తగారు దొరకటం మా ఆడపొడుచుల్ని చూసినట్లే నన్ను కూడా చూస్తుందావిడ మా అమ్మ మా అక్క వాళ్ళ ఇంటి విషయాల్లో తలదూర్చి తప్పు చేయటం నాకు తెలుసు దాంతో అక్క తన అత్తగారిని ఆడపొడుచుల్ని తోడికోడల్ని బద్ద శత్రువులుగా చూడటం ప్రతి చిన్న విషయాన్ని పూసగుచ్చినట్లు అమ్మకి అందించగానే అమ్మ యాక్షన్లోకి దిగిపోయి సలహాలు అందించటం వాటిని అక్క బ్రహ్మాండంగా పాటించి బావగారి బుర్ర పాడు చేయటం వగైరా జరగటంతో ఆయన పోకచెక్కలాగా నలిగిపోయి హైబీపీ తెచ్చేసుకున్నారు లాభం లేదని అటువాళ్లకి ఇటువాళ్లకి కూడా దూరంగా అమెరికా పారిపోయారు మంచి ఉద్యోగం వచ్చింది అంటూ పిల్లలతో అక్క అమ్మ దగ్గర ఉంటుంది పిచ్చిదాన్లా ఉండకు వచ్చిన జీతం దాచుకో అల్లుణ్ణి ఇంటి ఖర్చులు పెట్టుకొని అది అతని బాధ్యత కాస్త గమనిస్తూ ఉండు మీ అత్తగారు మీ ఆడపడుచులకి ఇస్తుందో కనిపెట్టుకుంటూ ఉండు కాపురం అంటే చాలా తెలివిగా మసలాలి ఇది అమ్మ నా పెళ్ళైన కొత్తల్లో చేసిన హితబోధ అమ్మ పక్షులు జంతువులు కూడా తమ పిల్లలు పెద్ద అయ్యాక వాటి మానాన వాటిని బతకమని వదిలేస్తాయి అలాంటిది మనిషిని అందున చదువు సంధ్య ఉన్నదాన్ని ప్లీజ్ అమ్మ నా విజ్ఞతకి నన్ను వదిలే ఏదైనా సమస్య వస్తే నిన్ను కాక ఎవరిని అడుగుతాను చెప్పు అన్న నా జవాబుకి అమ్మ అలిగిన మాట నిజమే కానీ నా వరకు నాకు హాయిగా ఉంది పాపం అత్తయ్య ఎన్ని సీరియళ్ళు చూసినా వాటిలోని ఆడవిలన్ల లక్షణాలు వంట పట్టించుకోలేదు నా ఆదాయ వ్యయాల గురించి అడగదు ఆవిడ పూజకి కాసిన పూలు కాలక్షేపానికి నాలుగు పత్రికలు తెచ్చిస్తూ కాసేపు కబుర్లు వింటే చాలు మరేమీ అవసరం లేదు ఆవిడికి నాకు ఆవిడికి కూడా సుఖం సూర్యము పిల్లలు కూడా హ్యాపీ ఏడాదికోసారి తన కూతురి కుటుంబాన్ని భోజనానికి పిలిచి మా చేత వాళ్ళకి బట్టలు పెట్టిస్తుంది ఆడపొడుచుని అన్న అహంకారం ఆ అమ్మాయికి లేదు గౌరిని బుజ్జిని తెగముద్దు చేస్తుంది బట్టలు బొమ్మలు కొంటూనే ఉంటుంది సూర్యానికి వేమీ పట్టవు జీతం నా చేతిలో పెట్టి ఫ్రీగా తిరుగుతాడు అత్తయ్య ఆ నీళ్లు ఏంటి నన్ను సినిమాలకు తీసుకువెళ్ళమంటుంది వాళ్ళ ఆయనతో వెళ్ళొచ్చు కదా కుదరకపోతే అత్తమామ ఉన్నారు నన్ను అడుగుతుందేంటి కాఫీ కలుపుకొచ్చి కప్పు అందిస్తూ అన్నాను అత్తయ్యతో ఏదో విషయం ఉందమ్మా తెలియటం లేదు ఆ అమ్మాయిని బయటకు తీసుకువెళ్ళటం ఇంటికి వచ్చిన ఈ ఏడాదిలో నేనైతే చూడ్లా బంగారు బొమ్మలా ఉంటుందిగా దిష్టి భయమేమో అప్పుడప్పుడు ఏదో గొడవలైతే జరగటం ఆ పిల్ల వెక్కి వెక్కి ఏడవటం వినిపిస్తుంది నా గదిలోకి అవేమిటో తెలుసుకోవాలనిపించింది మా ఇంట్లో అద్దెకు దిగటానికి నెలకు ముందే వాళ్ళకి పెళ్ళయిందట నీలిమకి పెద్దగా చదువున్నట్లు లేదు ఆ భర్త మామ ఇద్దరూ ఏదో బిజినెస్ చేస్తారట నీలిమ తప్ప వాళ్ళెవరు మా ఎవరితోనూ కలవరు గలగల మాట్లాడే అత్తయ్య కూడా వాళ్లతో మాటలు కలపలేకపోయింది నీలిమకి పిల్లలంటే ఇష్టం గౌరిని ఎత్తుకుని ఆడిస్తూ ఉంటుంది శనివారం మ్యాట్నీ ఆట చిన్నపిల్లల లీనమైపోయి చూసింది నీలిమ రంగస్థనం సినిమాని తన కుటుంబ విషయాల్ని తెలుసుకునే ఉద్దేశం నాది ఇంటర్వెల్లో మాటల్లో పెట్టాను నెమ్మదిగా తన భర్త వివరాలు అడిగాను ఏం బిజినెస్సో నాకు తెలియదు మా ఆయనకి బిజినెస్ పనుల్లో తీరుకుండదు పైగా సినిమా ఇంట్రెస్ట్ కూడా లేదక్కా అందుకే మొహమాటంగా అంది అది కాదు మీ ఇంట్లో సమస్య ఏమిటి నీకేం ఇబ్బందులు లేవు కదా మౌనం వహించింది ఏదో చెప్పబోయి చుట్టూ చూసి ఆగిపోయింది ఏదో ఉంది కానీ చెప్పటానికి బాగా భయపడింది నేను రెట్టిస్తే అంటి ముట్టనట్లు చెప్పింది సారాంశం షరా మామూలే పెళ్లికి ఇస్తామన్న కట్నం పది లక్షలైతే ఇంకా ఆరు లక్షలు బాకీ పెట్టారట వాళ్ళు నాకు అర్థమైంది గొడవకి కారణం నాతో వ్యక్తిగత విషయాలు పంచుకునేందుకు తను ముందుగా నన్ను నమ్మాలి అంత సాన్నిహిత్యమేముందని పోనీలే సినిమాకైనా పంపుతున్నారు నాతో తన సినిమా టిక్కెట్టు తనే తీసుకుంది నీలిమ నేనెంత చెప్పినా వినలేదు సినిమా చూసిన సంతోషంతో ముఖం వెలిగిపోయింది ఆ పిల్లకి సంధ్య వీలున్నంత త్వరగా ఇంటికి రామ్మ జాగ్రత్తగా నడుపు బండిని ఆఫీసుకు వచ్చి రాగానే అత్తయ్య ఫోను భయమేసింది వివరాలు చెప్పలేదు మా ఇంట్లో అంతా బాగానే ఉన్నారని మాత్రం హామీ ఇచ్చింది ఆదరా బాదరాగా వచ్చిన నాకు ఇంటి ముందు జనం గుమిగూడి ఉండటంతో హడలు పుట్టింది గౌరీని ఎత్తుకుని అత్తయ్య ఎదురొచ్చింది సూర్యం నాకన్నా ముందే ఆఫీసుకు వెళ్ళిపోయాడు కనుక హమ్మయ్య అనుకున్నా ఇంకా ఏదో భయం నీలిమ వాళ్ల పోర్షన్ వైపు చూపించిందావిడ అప్పటికే అక్కడున్న ఇరుగు పొరుగు అమ్మలక్కల్ని పక్కకి సున్నితంగా తోసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను వాళ్ల పడగ్గదిలో ఫ్యానుకు వేలాడుతూ నీలిమ గుండె జల్లుమంది మంచానికి అడుగు ఎత్తులో పచ్చని పసుపు రాసిన పాదాలు నిద్రపోతున్నట్లు ముఖం చూడండి మేడం తల్లిగారింటికి ఇప్పటికిప్పుడే వెళ్తానంటే వద్దన్నామని ఉరేసుకుంది నీలిమ భర్త నాతో అన్నాడు అదే మొదటిసారి అతని నాతో మాట్లాడటం లబలబా ఏడుస్తుంది నీలిమ అత్తగారు మామగారు గోడకి జారగిలి కళ్ళు మూసుకుని ఉన్నాడు వాళ్ల మొహాల వంక చూస్తే నటనా అని స్పష్టంగా తెలుస్తుంది ఆవేశంగా ఏదో అనబోయాను ఎవరో నా భుజాన్ని తట్టినట్లయి చూస్తే సూర్యం నాకన్నా ముందే వచ్చేశాడు కాబోలు పద పోలీస్ కేసు కేసయ్యింది వాళ్ళు చూసుకుంటారని అంటూనే నన్ను బయటకు తెచ్చేశాడు ఏమిటిది ఇలా జరిగింది ఇది ఆత్మహత్యనా నా ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు సూర్యం మళ్ళీ అడిగాను ఈసారి అత్తయ్యని అనే అంటున్నారు ఆ దేవుడి దేవుడికెరక బంగారం లాంటి పిల్ల ఇలా తొందరపడిందో నేను వచ్చేసరికి పోలీసులున్నారు మరి కాసేపట్లోనే నీలుమని కిందకు దింపి మమ్మల్ని అందరినీ దూరంగా వెళ్లమని ఫోటోలు తీసుకొని శవాన్ని అంబులెన్స్లోకి ఎక్కించారు నీలిమ అత్తామామల్ని భర్తని జీపు ఎక్కించుకున్నారు నీలిమ వాళ్ల పోర్షన్ని సీల్ చేశారు ఎవరికైనా ఏ విషయమైనా తెలిస్తే దాచకుండా చెప్పండి చనిపోయిన అమ్మాయి హెరాస్మెంట్కి గురైందా మీరెవరైనా ఆమెతో ఎప్పుడైనా మాట్లాడారా నిన్న ఏదైనా గొడవ జరగటం ఆ అమ్మాయి ఏడవటం లాంటివి జరిగాయా ఆరాగా అడిగాడు పోలీస్ అధికారి నేను ముందుకు పోబోయాను నా భుజంగిల్లి వెనక్కి లాగాడు సూర్యం కళ్ళతోనే వారించాడు గిరుక్కున మా పోర్షన్లోకి వెళ్ళి బోరున ఏడ్చాను నీలిమే కళ్ళల్లో మెదులుతుంది ఆ విశాలమైన కళ్ళు బెదురుచూపులు మనిషి మాట రెండూ సుకుమారమే సన్నజాజిలా ఇంతలో సూర్యం వచ్చాడు లోపలికి ఎందుకు ఆపారు వాళ్ళ ఆరళ్ళు పడలేకే ఆత్మహత్య చేసుకుందని గట్టిగా చెప్పుండేదాన్ని ఆ రాక్షసులకి ఉరిపడేది మీరు ఎంత అనుకోలా చా ఆ నీ ఒక్కదాని మాట నమ్మి ఉరిశిక్ష వేస్తారు మరి మన దగ్గర ఆధారం ఏముందని అంతేనా సాటి మనిషికి ఎంత అన్యాయం జరిగితే ఊరుకోవటమేనా ఎంత కష్టపెడితే ఆ చిట్టి తల్లి ఎంత ఒడికట్టు ఉంటుంది మొన్న సినిమాకి వెళ్ళినప్పుడు అడిగితే చూచాయక కష్టాలున్నాయి అన్నదే కానీ ఇంత ఘోరంగాని నాకు చెప్పలేదు ఎంత పిరికిది నీలిమా సర్లే జరిగిందేదో జరిగిపోయింది ఎక్కువ ఆలోచించి తలపోటు తెచ్చుకోకు ఎవరితోనూ చర్చలు పెట్టుకోకు నన్ను స్టేషన్కి రమ్మంటున్నారు వెళ్తున్నాను అనేసి బయటకు వెళ్ళాడు సూర్యం కోపం స్థానంలో నాకు ఆలోచన మొదలైంది నీలిమ నిజంగా పిరికిది అందుకే అవకాశం వచ్చినా నాతో తన కష్టం చెప్పుకోలేదు ఆ రోజు నాకై నేను అడిగితే దిక్కులు చూస్తూ ఒక్కో మొక్క చెప్పింది మా వాళ్ళదే తప్పు అడిగిన కట్నం ఒప్పుకొని తర్వాత ఇవ్వకుండా ఊరుకున్నారు వీళ్ళు కట్నం కోసమే చేసుకుంటున్నారని తెలిసిన ఇస్తామని మా వాళ్ళు అబద్ధాలాడారు అంటూ కానీ నీలిమది ఆత్మహత్య కాదు ఎందుకంటే ఇలాగే వనజ అనే నా స్నేహితురాలి అక్క పదహారేళ్ల అమ్మాయి ప్రేమించిన అబ్బాయిని పెద్దవాళ్ళు పెళ్లాడవద్దన్నారని ఉరివేసుకుంది ఇంట్లో చెప్పకుండా నేను వెళ్లి చూశాను నైలాన్ వోణితో ఫ్యాన్కి ఉరేసుకుంది భయంకరంగా ఉన్నదా రూపం బతకాలన్నా ఆశ కలిగిందో ఊపిరందని బాధతోనో అటు ఇటు గింజుకుంది కాబోలు చేతుల మీద పాదాలపైన గాజులు కాళ్ళ పట్టీలు రాచుకుపోయాయి పమిట జారి నాలుక పళ్ళ కింద నలిగి ఆ దృశ్యం నన్ను చాలా రోజులు వెంటాడింది నీలిమ అలా లేదు నీట్గా తయారై నిద్రపోతున్నట్లుంది తల వెంట్రుక కూడా చెదరలేదు ఎలాంటి వాళ్ళకైనా చావేమీ తీయని అనుభూతి కాదు నీలిమది కోరి తెచ్చుకున్న చావు కాదు ఖచ్చితంగా హత్యే నిందితులకి శిక్ష పడాల్సిందే అత్తమామల్ని భర్తని స్టేషన్కి తీసుకువెళ్ళారుగా ఇన్వెస్టిగేషన్ చేయకపోరు పోస్టుమార్టం రిపోర్టులో బండారం బయటపడితే ఆ రాక్షసులకి యావజ్జీవ కారాగారం తప్పదు రెండో రోజుకి నీలిమ తల్లి అన్నలు లబోదిబోమంటూ వచ్చారు ఇందరున్నారు ఒక్కరైనా నా బిడ్డని కాపాడలేకపోయారా నోట్లో నాలుకలేని పిల్ల అంటూ గోలపెట్టింది నీలిమ తల్లి అంత్యక్రియలు ఇక్కడే చేస్తాం మా ఊళ్ళో గొడవలవుతాయి అత్తయ్యని అడిగాడు నీలిమ అన్నయ్య అత్తయ్య మాట్లాడలేదు మాకు బాధగానే ఉంది మేము గమనించి ఉంటే తప్పకుండా కాపాడేవాళ్ళం ఊహించని ఘటన ఇది కానియండి మీ ఇష్ట ప్రకారమే ఆ క్రతువులు పూర్తి చేసుకోండి కానీ మీ తాళాలు తాళాలేశారు పోలీసులు ఎలా మరి సూర్యం కల్పించుకున్నాడు పోలీసులతో మాట్లాడటానికి ప్రయత్నిస్తానని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు నాలుగు రోజులయ్యింది యథావిధిగా రోజువారీ హడావుడి జీవితం తొమ్మిది అవుతుండగా పోలీసులతో సహా వచ్చి నీలిమ అత్తగారు ఇంటి తాళాలు తీసింది కాసేపట్లో పోలీసులు వెళ్ళిపోయారు ఈవిడని ఎలా వదిలారో అర్థం కాక నేను సూర్యం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాం వచ్చేసానండి నన్ను వదిలేశారు మా అబ్బాయిని మా ఆయన్ని కూడా అంత్యక్రియల టైంకి పంపుతామన్నారు మా తప్పులేదని వాళ్ళకి తెలిసింది కాసేపట్లో బాడీ దిగుతుంది ఏర్పాట్లు జరుగుతున్నాయి అని తలుపులు వేసేసుకుంది ఇద్దరం మొహాలు చూసుకున్నాం ఆఫీసులు మానేసి ఇంట్లోనే ఉండిపోయాం మరి కాసేపటికి పోస్ట్ మార్టం అయిన నీలిమ శరీరం ఇంటి ముందు దిగింది చుట్టుపక్కలు రావటం పక్కాగా అంత్యక్రియలు జరగటం అయిపోయింది నీలిమ భర్తే కన్నీరు కారుస్తూ క్రియ అంతా చేశాడు మా అత్తగారు ఉండబట్టలేక నీలిమ వదిన గార్లని వాకబు చేస్తే స్టేషన్లో ఐదు లక్షలకి సెటిల్మెంట్ అయ్యిందని పిల్లలు లేరనే బాధతో నీలిమ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందని అత్తింటి వారు నిర్దోషులు అని రిపోర్ట్లో రాసుకున్నారని అత్తగారిని సిటీ దాటరాదన్న నిబంధనతో ఇంటికి పంపారని మామగారు భర్త కూడా త్వరలోనే బయటపడతారని తేలింది అవాక్కయ్యాం నేను అత్తయ్య వేలిముద్రల నిపుణులు పోస్టుమార్టం చేసిన డాక్టర్లు అంతా పరీక్షించే ఉంటారు కదా మా బుర్రలకి తోచిన చిన్న విషయాలు వాళ్ళకి తెలియకుండా ఉంటాయా ఏమిటి అమానుషం ఆలోచనలు కుదిపేస్తున్నాయి ఇలా జరుగుతుందని ముందే తెలిసినట్లు నిరామయంగా ఉన్నాడు సూర్యం నేను ఆగలేకపోయాను నీలిమ తల్లిని పట్టుకుని కడిగేశాను నేనేం చేసేదమ్మా ఈ కేసు చుట్టూ తిరిగి డబ్బులు తగలేస్తే మాత్రం పిల్ల తిరిగి వస్తుందా అన్నారు మా వాళ్ళు చచ్చిన పిల్ల చావనే చచ్చింది కేసు తేలి నష్టపరిహారం కోసం చచ్చేటట్లు తిరిగేసరికి మా చావుకొస్తుంది నోరు మూసుకోమన్నారమ్మా నన్ను ఎక్కిళ్ళు పెడుతూ అంది నా గుండె మండిపోయింది ఈ రాక్షసులకి మళ్ళీ మరో నీలుమ దొరక్కపోదు కర్మ ఇలాగే అయితే ఇంత అన్యాయమా మనమేం చేయలేమా వాళ్ళ వాళ్ళు ఒక్కళ్ళైనా ఎదురు తిరిగితే మనం ఏమైనా చేయగలం ప్రస్తుతానికి మహా అయితే ఇల్లు ఖాళీ చేయించగలం మనం పెదవి విర్చాడు సూర్యం కనీసం ఓ సూసైడ్ లెటర్ అయినా రాయాల్సింది నీలిమ వాళ్ల పని పట్టి ఉండేదాన్ని కసిగా అన్నాను ఆదివారం ఇల్లంతా శుభ్రం చేస్తూ మంచం కింద కూడా చిమ్ముతుంటే దొరికిందది తెరిచి చూశాను ఏమిటా అరుపు మంచి నిద్రలో నుంచి ఉలిక్కిబడి లేచాను ఏమైంది హడలిపోయాడు సూర్యం అత్తయ్య కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది నా చేయి చాచి చూపించాను సూర్యం నా చేతిలోని కాగితాన్ని తీసుకుని చదివాడు అతని ముఖం వివరణమైంది అత్తయ్య కూడా చదివింది నీలిమ ఉత్తరమది అక్క నన్ను క్షమించు మా ఆయన అత్తమ్మ నాకు చావు ముహూర్తం పెట్టారు నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నారు ఇంట్లో విషం సీసా కనిపించింది నన్ను ఇల్లు దాటనివ్వటం లేదు ఫోను కూడా లాక్కున్నారు బాత్రూమ్ కూడా ఇంట్లోనే ఉండటంతో నాకు ఎవరినీ కలిసే అవకాశం లేదక్క మన సినిమాకి వెళ్ళినప్పుడు కూడా మన వెనక మా ఆయన కజిన్ ఉన్నాడు అందుకే నీకేం చెప్పలేకపోయాను వాళ్ళు రాక్షసులు నాకు ఇప్పటికే రెండుసార్లు అబార్షన్ చేయించారు అమ్మ అన్నలు నన్ను వీళ్ల బారిన పడేసి చేతులు దులుపుకున్నారు నాకు దారి చూపించవు సబ్బు కాగితం మీద రాసి ఉండచుట్టి ఈ ఉత్తరాన్ని కిటికీలో నుంచి మీ గదిలోకి విసురుతున్నా నాకు చావాలని లేదు నన్ను కాపాడక్క అన్నలు రానియకపోతే అడుక్కు తిని అయినా బతుకుతా ప్లీజ్ అక్క నీలిమా చనిపోవటానికి రెండు రోజుల ముందు తారీఖు వేసి ఉంది కాగితం కూడా దొరకలేదేమో సబ్బుని చుట్టి ఉన్న రాపర్ కాగితం మీద రాసిన అక్షరాలు పదా వెళ్దాం ఎక్కడికి సూర్యం చేయి పట్టుకుని ఆపుతూ అడిగాను ఈ ఆధారం చాలు పోలీసు అధికారుల్ని టీవీ ఛానల్స్ని కలుద్దాం ముందు మన చుట్టుపక్కల వాళ్ళని కలుపుకొని పోదాం నీలిమని కాపాడలేకపోయినా కనీసం ఆమెను చంపిన వారికి శిక్ష పడేలా చేద్దాం సూరి వాళ్ళు వాళ్ళు ఒకటైపోయాక మనకెందుకురా మూడేళ్ల గౌరీని ఎత్తుకున్న అత్తయ్య అంది గౌరీ కోసమమ్మ గౌరీ లాంటి రేపటి తరం పాపల కోసం అవునమ్మా కనీసం రాబోయే తరానికైనా ఈ బలవంతపు చావులు తప్పాలి పిరికితనంతోనో పరువు పోతుందనో చావుని కొని తెచ్చుకునే ఇలాంటి నీలిమలు ఏ ఒక్కరో ధైర్యంగా బయటపడినా సంతోషమే మన ప్రయత్నం మనం చేద్దాం పదసంధ్య సూర్యం చేతిని గట్టిగా పట్టుకున్నాను ఈ కథ ఇంతటితో సమాప్తం మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మరిన్ని మంచి కథలు వినాలనుకుంటే కనుక తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి